అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్ క్యూట్ హోమ్. నేను లాస్ట్ ఒక 10 డేస్ బిఫోర్ ప్రోటీన్ పౌడర్ అని పెట్టి నేను వీడియో అనేది పెట్టానండి. చాలామంది అది చూసి ఆర్డర్ చేసుకొని మంచి మంచి రివ్యూస్ అయితే నాతో షేర్ చేస్తున్నారు. ఆ ప్రోటీన్ పౌడర్ పెట్టినప్పుడు నేను ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పి వీడియో పెట్టాను. అయితే నిన్న మళ్ళీ ప్రోటీన్ పౌడర్ రీస్టాక్ అయ్యింది అని చెప్పి మళ్ళీ వీడియో పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చాలా తక్కువ చేశానండి. చేసినప్పుడు చాలామంది అక్క మాకు కావాలి, అక్క మాకు కావాలి, మాకు కావాలి అని చెప్పి కమెంట్స్ అయితే పెట్టారు. అందుకోసం మళ్ళీ నేను తయారు చేశాను. అయితే ఇది సింపుల్ ప్రాసెస్ కాదండి, చాలా చాలా కొంచెం కష్టమైన పనే. చాలా కష్టమైనది కాదు, కష్టమైన పనే అంటే టైం టేకింగ్ అనమాట. ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 10 రోజుల నుంచి 12 రోజులైనా మనకి ఒక పౌడర్ అయితే తయారు చేయడానికి మనకు పడుతుంది అనమాట. మనకి చాలా ప్రోటీన్ పౌడరే కాకుండా అన్ని పూజా సామాగ్రి కూడా అవైలబుల్ ఉందండి. మీకు ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అయితే కాల్స్ మాత్రం అటెండ్ చేయలేనండి, దయచేసి కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు మనం ప్రోటీన్ పౌడర్ లోకి వస్తే, ఇందులో నేను 22 రకాల పప్పు ధాన్యాలు అయితే ఉపయోగించానండి. రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, అలాగే మీకు 5 రకాల మిల్లెట్స్, చిరుధాన్యాలు, బాదం, జీడిపప్పు, అలాగే పిస్తా, పెసలు, సోయాబీన్స్, బార్లీస్, సగ్గుబియ్యం, ఇలా అన్ని రకాలు ఉపయోగించానండి ఇందులో. ఇది నేను కొత్తగా ఏదో తెలుసుకొని తయారు చేసింది అయితే కాదండి. ఇది మేము గత 22 సంవత్సరాలుగా ఇది మా ఇంట్లో యూజ్ చేస్తున్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది, అలాగే వాళ్ళ మైండ్ చురుకుగా పనిచేస్తుంది, అలాగే వాళ్ళకి స్టామినా అనేది పెరుగుతుంది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఏదైనా సరే వాళ్ళు తట్టుకోగలిగే శక్తి అయితే వస్తుంది. ముందుగా ఈ జలుబు, దగ్గు, ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి చాలా కామన్ గా వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా తట్టుకునే శక్తి అయితే వాళ్ళకి వస్తుంది. అలాగే పెద్ద వాళ్ళ ఆడవాళ్ళు చూసుకుంటే ముఖ్యంగా మనకు వచ్చేది పీసీఓడి అండి, అంటే డేట్స్ త్వరగా రావడం, లేదంటే డేట్ అనేది ఎక్కువ రోజులకు రావడం, అలాగే నీరసం అనిపించడం. మార్నింగ్ ఎంత ఎనర్జీతో ఉంటామో ఈవినింగ్ అంత ఎనర్జీతో కంపల్సరీ అయితే ఉండలేమండి. అలా ఉండాలన్నా, అలాగే లేడీస్ లో వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్ కి, బీపీకి, షుగర్ పేషెంట్స్ కి, ఇంకొకటి కాదండి, నేను ఇది అన్ని రకాల వాళ్ళు అందరూ కూడా యూజ్ చేయొచ్చు. మీరు 1-2 నెలలు యూజ్ చేయండి, యూజ్ చేసి అప్పుడు మీరు నాకు రివ్యూ అనేది ఇవ్వండి. మీకు తప్పకుండా మార్పు తెలుస్తుంది. ఇప్పుడు మనకి మార్కెట్ లో హెల్త్ డ్రింక్స్ చాలా వచ్చేసాయి. అయితే వచ్చిన తర్వాత ఏంటంటే యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మనకి న్యూస్ లో ఎక్కువగా చూస్తున్నాం, వాటిలో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అవి యూజ్ చేస్తున్నారు, క్యాన్సర్ కారణం అవుతున్నాయి, ఇలా అని చెప్పి మనకు చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నారు. మనం ఎక్కువ డబ్బులు పెట్టి అవి ఎందుకండి కొనుక్కోవడం, మన పాత పద్ధతిలో మన పాత వాళ్ళు తిని, ఇందులో ఉలవలు కూడా యూజ్ చేశానండి, తిని వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం 3 పూటలు అవి తినలేం, కానీ కనీసం రోజుకి 1 గ్లాసు లేదు అంటే పిల్లలకి పెద్దలకి తప్పకుండా తీసుకుంటే తప్పకుండా మన చేంజెస్ అనేది మనం గమనించవచ్చండి. మనం పిల్లలకి ఏదైనా అడిగితే 100, 1000 అని ఆలోచించం. జంక్ ఫుడ్స్ అయినా ఏదైనా సరే బయటికి వెళ్ళినప్పుడు తినడానికి హోటల్స్, ఇవి అన్ని ఖర్చు పెడతాయి. ఈ ఒక్క విషయంలో మనం చిన్న కేర్ తీసుకుంటే మనకి మన పిల్లలకి కూడా చాలా మంచిదండి. అయితే ఇది వెయిట్ లాస్ కా వెయిట్ గెయిన్ కా కూడా అని అడుగుతున్నారు. వెయిట్ గెయిన్ కి యూజ్ చేయొచ్చండి, వెయిట్ లాస్ కి యూజ్ చేయొచ్చు. వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారు నేను చెప్పిన పద్ధతిలో పాటిస్తే, అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారంటే స్ట్రాంగ్ అవుతారండి. వెయిట్ గెయిన్ అంటే ఓవర్లోడ్ వచ్చేసి లావుగా ఇదిగానే అవుతారని నేను చెప్పను. సన్నంగా ఉండే పిల్లల్లో ఒక మంచి గ్లో వస్తుంది, అలాగే సన్నంగా ఉండే వారిలో ఒక మంచి ఫేస్ లో ఒక మంచి మార్పు అనేది తెలుస్తుంది అయితే చెప్పగలను. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూపిస్తాను. మనం ఈ ప్రోటీన్ పౌడర్ ని, ఇదేనండి ప్రోటీన్ పౌడరు, ఇంకా కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది, అది అయిపోయిందంటే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్ చేసుకోండి, అప్పుడే నాకు ఒక క్వాంటిటీ అనేది తెలుస్తుంది. అయితే ఇది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనకి సపరేట్గా ఉంటాయి. మీరు వాడండి, వాడి చూడండి, అప్పుడు మీకు ఆ మార్పు తెలుస్తుంది. ముందుగా అయితే ఎలా తయారు చేసుకోవాలంటే మనం ఇలా ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. తీసుకొని ఈ స్పూన్తో అయితే 1 స్పూన్ అయితే సరిపోతుందండి, ఫుల్గా వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్
మనం ఈ ప్రోటీన్ పౌడర్ మిల్క్ చేసుకోవాలనుకుంటే ఒక గ్లాస్ చేసుకోవాలనుకుంటే ప్రోటీన్ పౌడర్తో ఒక స్పూన్ అయితే సరిపోతుంది. దానికి ఏం చేయాలంటే ముందుగా కొంచెం వాటర్ అనేది తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక స్పూన్ ఫుల్గా అనేది వేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నారనుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది వాటర్లో అనేది డిజాల్వ్ అయిపోతుంది, బాగా కరిగిపోతుంది, ఎందుకంటే ఇది పౌడరే కదండి. ఈ పౌడర్ నేను ఆడించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఏంటిది అన్నారు, ఇలా ప్రోటీన్ పౌడర్ అంటే ఎలా సేల్ చేస్తారంటే ఆన్లైన్లో సేల్ చేస్తుందని చెప్పాను. చెప్తే దాని ప్రాసెస్ అంతా కూడా చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి 10 రోజులు పడుతుందా, ఇంత అవును, ఇంత వర్త్ పెట్టి చేసినందుకు, ఇంత కష్టపడినందుకు ఆ రేట్ అయితే రీజనబుల్గానే అనిపిస్తుందని అక్కడే వాళ్ళు తీసుకున్నారండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇది వాల్యూ తెలిసిన వాళ్ళకే అది అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. మనం ఏదో ఇప్పుడు హెల్త్ తెచ్చి పాలు మరబెట్టి చేసేసి పిల్లలకి ఇచ్చేస్తాం కదా, అది ఎంత మాత్రం మంచిది కాదండి. కొంచెం ఒక 2 మినిట్స్ అండి, మీకు ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇలా ఉండలు లేకుండా కరిగించుకున్నాం కదా. ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి నేను ఒక 1/2 గ్లాస్ మరిగించినవైనా పర్వాలేదండి పాలు, లేదు అంటే మామూలుగా పచ్చిపాలైనా ప్యాకెట్ పాలైనా సరే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఈ విధంగా వేసుకోండి. 1/2 గ్లాస్ ఇది, 1/2 గ్లాస్ వాటర్. 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం థిక్గా అవుతుంది. మీరు థిక్గా తాగాలనుకున్నా కూడా మీరు థిక్గా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను పలచగా చేసుకున్నా అంటే మనం తాగే విధంగా ఎలా చేసుకోవాలో అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పాలు అనేవి వాటర్ మిక్స్ చేసేసాం కదండి, ఇప్పుడు ఇందులోని మనం ఇందులో కరిగించుకున్నాం కదా అదనేది కలిపేస్తున్నాను. కలిపేసి దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఇందులో మనం సోళ్ళు అవి వేసాం కదా, చాలా జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసాం కాబట్టి ఇది గడ్డకడ్డానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ మనం కలిపామంటే మనకి థిక్గా అయిపోతుంది, చూపిస్తాను. ఈ విధంగా కొంచెం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనకి పొంగు వస్తున్నట్టు ఉంది కదండి, ఇలా ఒక 2-3 సార్లు పొంగు వస్తే సరిపోతుంది. ఎక్కువ మరిగించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం నానబెట్టి స్ప్రౌట్స్ చేసి ఎండబెట్టి వేపి పౌడర్ చేసింది కాబట్టి ఇలాగైతే సరిపోతుంది. ఈ థిక్నెస్ అయితే సరిపోతుందండి మీకు, మరీ థిక్గా ఉన్నా కూడా మీకు చల్లబెడితే గట్టిగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం మరిగించాం కదండి. ఇప్పుడు మనం ఈ నార్మల్ పీపుల్ బీపీ షుగర్లు ఏం ప్రాబ్లం లేదండి, మీరు తీసుకోవచ్చు, అందరూ ఏం ప్రాబ్లం లేదు. ఇందులోకి మీరు బెల్లం పొడి యూజ్ చేసుకోవచ్చు, ఇందులోకి మీరు స్వీట్నెస్ కోసం బెల్లం యూజ్ చేసుకోండి. లేదంటే నార్మల్గా తాగేవాళ్ళు మాకు బెల్లం పొడి యూజ్ చేయడం ఇష్టం, లేదంటే షుగర్ పిల్లలకైతే షుగర్ యూజ్ చేయొచ్చు. ఒక 1 1.5 మీ యొక్క స్వీట్నెస్ బట్టి మాకు షుగర్ బెల్లం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా మనకి పటికి దొరుకుతుంది కదా, పటికిని తెచ్చుకొని చక్కగా మనం పౌడర్ చేసుకోవడం మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే పిల్లలకి ఇది తాగట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పౌడర్ని చక్కగా కొంచెం నెయ్యిలో లైట్గా ఫ్రై చేయండి, ఎక్కువ చేయవలసిన లేదు. ఆ తర్వాత నెయ్యిలోని కొంచెం మనం సున్నుండలు ఎలా కలుపుకొని వండలు చేసుకుంటామో అదేవిధంగా వండి చేసే మనం చిన్న చిన్న బాల్స్లా తయారు చేసేసి రోజుకి పిల్లలకి ఒక్కొక్క బాల్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఇలా తాగలేమో అనుకుంటే కానీ మనం ఇలా తాగితే మన బాడీలోకి త్వరగా అబ్జార్బ్ అవుతుందండి లిక్విడ్స్ ఎప్పుడు కూడా. అందుకని నేను ఫస్ట్ అయితే ఇది చూపించాను. ఇక తర్వాత అక్క మాకు షుగర్ అది వద్దక్క పాలు అది మేము తాగము అనుకున్న వాళ్ళు పాలు యాడ్ చేయకుండా ఉట్టి వాటర్ తోటి ఈ విధంగా తయారు చేసుకొని అందులోకి మీరు సాల్ట్ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం మరీ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకండి, లైట్గా కొంచెం వేడి తగ్గిన తర్వాత మజ్జిగ పెరుగుని మజ్జిగ చేసుకొని అది యాడ్ చేసుకొని తాగండి. ఇది మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోని ఈవినింగ్ డిన్నర్ టైంలోని తీసుకోండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, డిన్నరు చేయకూడదు, ఓన్లీ ఇది కావాలంటే 1 గ్లాస్ కాదు 2 గ్లాసులు తాగేయండి. మీకు తప్పకుండా బెల్లీ ఫ్యాట్ కానీ ఏదైనా సరే తప్పకుండా తగ్గుతుందండి. మీరు ఆ డిఫరెన్స్ 1 మంత్లో మీరు చూస్తారా అయితే ఫుల్గా తగ్గిపోతుందా అంటే మాత్రం టైం అయితే పడుతుందండి. మీరు ఇది ట్రై చేయండి, ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను.
మీకు కావాలంటే వడకట్టుకోవచ్చండి, కానీ వడకట్టుకున్న పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు, అంటే మనకి ఆ ఫైబర్ అనేది మిస్ అవుతుంది అంతే. ఈ విధంగా వడకట్టుకోండి, చూడండి ఏమైనా ఉందా, ఏమీ లేదు, చక్కగా మెత్తగా అనేది గ్రైండ్ అయిపోయింది. ఇది రోజుకు ఒక గ్లాస్ తీసుకోండి, మార్పు మీకు తెలుస్తుంది తప్పకుండా. ఇప్పటికే మనకి దీపికా గారు లాస్ట్ టైం తీసుకున్నారనమాట, వాళ్ళకే పౌడర్ అందింది, చేసే రోజు మంచి కమెంట్ అయితే మనతో షేర్ చేశారు, చాలా బాగుంది, సూపర్గా ఉందని చెప్పి. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించిందండి. మీకు ఎవరికైనా ఈ ప్రోటీన్ పౌడర్ కావాలంటే తప్పకుండా నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడ ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత షిప్పింగ్ పడుతుంది, ఏంటి అని ప్రాసెస్ అనేది మీకు అక్కడ వివరిస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నేను